नरसिंह नंदमुरी बालकृष्ण प्रस्तुतम मास डायरेक्टर बोयपाटी श्रीनु डायरेक्शन लो हैट्रिक मूवी चेस्तुन्न संगति अंदर की तेलिसिंदे। ई सिनेमा रिलीज डेट इटीवले विडुदल चेसी चित्र बृंदम अभिमानुलो मंची उत्साहानि निंपिंदे। मे 28 एंटी रामाराव गारी जयंती संदर्भंगा ई चित्रं विडुदल कानुंदी। मरो विशेषंगा अदे रोजु बालय्य नेक्स्ट प्राजेक्ट कूडा मोदलवबोतुंदी। बालय्य తర్వాతి దర్శకుడు మరెవరో కాదు, ఇటీవలే క్రాక్ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు గోపీచంద్ మరణేని. మాస్ ప్రేక్షకుల్ని ఎంతగానో మెచ్చుకున్న క్రాక్ సినిమా ఇప్పటికే వసూళ్ల పరంగా దుమ్ము రేపుతోంది. మాస్ మహారాజా కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా నిలిచింది. అటు దర్శకుడిగా ఈ సినిమా గోపీచంద్కి మంచి తీరుని తెచ్చిపెట్టింది. అగ్రహీరులు సైతం ఇప్పుడు గోపీచంద్తో సినిమాలు చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ నేపథ్యంలో గోపీచంద్ మరణేని బాల్య కోసం ఓ పవర్ ఫ్యాక్ట్ యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తాజాగా ఆ స్టోరీ లైన్ని బాలయ్యకు వినిపిస్తే బాలయ్య ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఓపెన్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ వార్తలు నిజమేనని, ఆ ప్రాజెక్టును మా అగ్రనిర్మాణ సంస్థ నిర్మిస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఓ మాస్ దర్శకుడికి మాస్ హీరో దొరికితే ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ప్రత్యేకంగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలయ్య లేటెస్ట్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్లో బాలయ్య ఊరమాస్ లుక్లో దర్శనమిచ్చారు. దీంతో ఈ పోస్టర్ కొద్దిసేపట్లోనే సోషల్ మీడియా అంతా వైరల్గా మారింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, తాజాగా ఈ పోస్టర్ని ఎన్నడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో బిజీగా ఉండే లక్ష్మీ ప్రణతి తాజాగా తన మామ బాలయ్య ఫోటోను చూసి ఒక్కసారిగా షాకింగ్ కామెంట్ చేసింది. మామయ్య గారి లుక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఇలాంటి మాస్ లుక్లో మామయ్య గారిని చూసి చాలా కాలం అయింది, పోస్టర్ నాకు విపరీతంగా నచ్చేసిందంటూ ఎన్నో లేని విధంగా లక్ష్మీప్రతి ఈ పోస్టర్పై స్పందించడంతో నందమూరి అభిమానుల ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి.